చాలామందిలో ఒక అపోహ ఉందన్నమాట, అసలు మ్యారేజ్ ఏజ్ ఎప్పుడు, మన కరెక్ట్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఏంటి అని చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు. అమ్మాయిలకు వచ్చేసి మ్యారేజ్ ఏజ్ కరెక్ట్ మ్యారేజ్ ఏజ్ అని అంటే కనుక ఆఫ్టర్ 22 వాళ్ళ ఇష్టం ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ బిఫోర్ 22 అనేది మేము అంతగా అడ్వైస్ చేయము. అట్లాగే ఎందుకు 22 అని అంటున్నాము అని అంటే, చాలామంది మనం చూస్తూ ఉంటారు టీనేజ్ ప్రెగ్నెన్సీస్ కామన్గా ఆఫ్టర్ 16 ఇయర్స్ కానివ్వండి, 14 ఇయర్స్ కానివ్వండి మ్యారేజ్ చేసేస్తూ ఉంటారు. ఈ 14 ఏళ్ళకి 16 ఏళ్ళకి పెళ్లి చేసుకున్న పిల్లలు ఏంటంటే, ఫస్ట్ వాళ్ళు టీనేజ్లో ఉండటం వలన వాళ్ళ బాడీ డిమాండ్సే చాలా ఉంటాయి. అంటే అమ్మాయి బాడీ ఎదుగుతూ ఉంది కాబట్టి 18 వచ్చే వరకు బాడీలో ప్రతి బోను ప్రతి మజిల్ అన్నీ పెరుగుతూ ఉంటాయి కాబట్టి తనకే చాలా డిమాండ్ ఉంటుంది. అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫుడ్ కానివ్వండి ఏదైనా. సో ఈ అమ్మాయికి వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చేస్తే అమ్మాయి బాడీ మీద ఎక్స్ట్రా బర్డెన్ అవుతుంది. సో వీళ్ళకి ఏమవుతుందంటే టీనేజ్ ప్రెగ్నెన్సీలో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయన్నమాట. బేబీ సరిగ్గా పెరగకపోవటము, వీళ్ళ బాడీ దాని ప్రెగ్నెన్సీని సరిగ్గా రిసీవ్ చేసుకోలేకపోవటం వలన అబ్నార్మల్గా మాయ అనేది ఇంప్రాపర్గా అతుక్కోవటము, దాని ద్వారా బీపీలు ఇవన్నీ కనిపించటము, ఈ గుర్రపు వాతం అనేది ఎక్కువగా రావటం టీనేజ్ ప్రెగ్నెన్సీలో చూస్తూ ఉంటాం. కాబట్టి మ్యారేజ్ ఏజ్ అనేది 22 నుంచి ఉంటే బాగుంటుంది. అట్లాగే అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు మన ఈ మారుతున్న కాలాన్ని బట్టి చాలామంది అమ్మాయిలు ఆఫ్టర్ 30 అంటే సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలి అనేది కూడా చాలామందిలో చూస్తున్నాం. అంటే 30-35 కూడా మ్యారేజ్ ఏజ్ డ్రాగ్ అవుతుంది, అది కూడా కొంతవరకు ప్రమాదకరం అని చెప్పొచ్చు. అమ్మాయిల మ్యారేజ్ ఏజ్ 35 లోపు ఉంటే బెటర్. 35 తర్వాత ఏం జరుగుతుందంటే జన్యుపరమైన లోపాలు పిల్లలకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇవి క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ అంటాం, లైక్ డౌన్ సిండ్రోమ్ అని మనం కామన్గా వింటూ ఉంటాం అన్నమాట. అంటే మెంటల్ ఎబిలిటీస్ బేబీకి తక్కువగా ఉండే పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. అది కాకుండా ఏంటంటే ఒక మిడిల్ ఏజ్ వచ్చేసరికి అమ్మాయిలకి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎట్లా అంటే గర్భసంచిలో కణుతులని, గడ్డలని, తర్వాత ఓవరిలో సిస్టులని ఇట్లాంటి ప్రాబ్లమ్స్, అండ్ కొంతమందికి ఎర్లీ మెనోపాజ్ అనేది కూడా చూస్తూ ఉంటాం. అంటే తొందరగా నల్సర్లు ఆగిపోవటం, ఇట్లాంటి వాళ్ళు అంటే 40 ఇయర్స్కి నల్సర్లు ఆగిపోతున్నాయి అని అనుకుంటే కనుక 35 అనే టైంకి ఇంకా అసలు ఓవ్యులేషన్ అనేది చాలా స్లో డౌన్ అయిపోవటం ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ అదే టైంలో మిడిల్ ఏజ్ వచ్చేసరికి డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి రావటం వలన ఇవన్నీ ప్రెగ్నెన్సీ మీద మళ్ళీ ఎక్స్ట్రా లోడ్ లాగా ఉంటుందన్నమాట. అందుకని 35 బిఫోరే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే బెటర్, ఆర్ 35 తర్వాత అట్లీస్ట్ సెకండ్ ప్రెగ్నెన్సీ, ఫస్ట్ ప్రెగ్నెన్సీ కంప్లీట్ చేసుకోవటం. సో మ్యారేజ్ ఏజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. అలాగే బేబీకి మధ్యలో స్పేసింగ్ ఎంత ఉండాలి, అంటే ఎంత గ్యాప్ పెట్టుకోవాలి అని కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. బేబీకి మధ్యలో అట్లీస్ట్ 3.5 ఇయర్స్ అన్న గ్యాప్ ఉంటే వాళ్ళ గ్రోత్ అవన్నీ కూడా బాగుంటాయి అన్నమాట. సో ఇది నార్మల్ డెలివరీకి ఒకలాగా సిజేరియన్కి ఒకలా ఉండదు. అసలు సిజేరియన్ చేయించుకున్న వాళ్ళు అయితే కనుక అట్లీస్ట్ వీళ్ళు 2 ఇయర్స్ కంపల్సరీ ఆగాలి, మళ్ళీ ఆ లోపల గర్భసంచి మీద వేసిన కుట్లు లోపల, తర్వాత వేరే వేరే పొరల్లో వేసిన కుట్లన్నీ హీల్ అవ్వటానికి, ఆ అమ్మాయి పూర్తిగా కోలుకోవడానికి టైం పడుతుంది. అండ్ బేబీకి మధ్యలో గ్యాప్ కూడా, ఫస్ట్ బేబీ మీకు బాగా పెరిగి ఆ బేబీని స్కూల్ గోయింగ్ ఏజ్లో మీకు సెకండ్ బేబీ పుడితే మీకు బర్డెన్స్ కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి అట్లీస్ట్ 3 ఇయర్స్ అన్న గ్యాప్ ఉంచుకుంటే మంచిది. అండ్ ఈ గ్యాప్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అని అంటే కనుక, మీకు సిజేరియన్ చేయించుకుని వెళ్ళిపోతున్నారు అనుకోండి, అట్లీస్ట్ ఫస్ట్ డెలివరీ అయ్యి మీరు హాస్పిటల్ నుంచి మూవ్ అవుతున్నప్పుడే మీరు ఫస్ట్ డాక్టర్ని అడ్వైస్ తీసుకోండి. ఎలా అంటే నెక్స్ట్ డెలివరీ మేము ఎన్ని ఇయర్స్ తర్వాత ప్లాన్ చేసుకోవాలి, అండ్ ఏ మెథడ్ ఫాలో అయ్యి మేము ఇన్ని రోజులు ఆగాలి అనేది. మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి లూప్ వేయించుకోవచ్చు, కాపర్టీ అని అంటారు దీన్ని కామన్గా. అది కాకుండా పాలిచ్చే తల్లులకి స్పెషల్గా పిల్స్ ఉంటాయి, నార్మల్ ఓసీపీ పిల్స్ ఉంటాయి అండ్ ఇంజెక్షన్స్ ఉంటాయి, 3 మంత్స్కి ఒకసారి చేయించుకోవచ్చు. సో ఇది మీ బాడీకి ఏది సూట్ అవుతుంది అనేది డాక్టర్ అడ్వైస్ చేయడం ద్వారా మీరు ఎలా కావాలంటే అలాగా ఈ మెథడ్స్లో ఏదో ఒక మెథడ్ ఆప్ట్ చేసుకుని మీరు ప్రెగ్నెన్సీ అనేది 3 ఇయర్స్ ఆపుకొని తర్వాత కంటే బెటర్గా ఉంటారు, హెల్దీ పిల్లలు పుడతారు. సో హెల్దియర్ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ని మనం ఆహ్వానించాలి కాబట్టి మినిమం స్పేసింగ్ అనేది మెయింటైన్ చేయడం మంచిది.